పాటల ద్వారా మహిమ పొందండి ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. విశాలమన్న మరి వస్తుండగా అన్న ప్రయాణంలో మీరు తోడుగొండి, అక్క ప్రయాణంలో మీరు తోడుగొండి తండ్రి. ప్రజలను బట్టి, విజయాన్ని బట్టి, నన్ను బట్టి నీకు వందనం. చేరు వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ పాదము చిన్న సమర్పణ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏ ఆటంకం లేకుండా ఎంత చక్కగా సమయంలో తను ముగించుకోగలిగినట్లుగా సహాయం చేసిన పరిశుద్ధాత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎట్టుగా చెప్పండి పిల్లలు, ఆమేన్. ఆమేన్. 3, 2, 1 కూర్చుందాం పిల్లలు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చుందాం. ఓకే ప్రజలక్క, రెడీ? రెడీనా పిల్లలు? అందరు పొజిషన్స్ లోకి వెళ్ళిపోండి. మరి యాక్షన్ సాంగ్ నేను మిన్ని బిన్ని యాక్షన్ చాలా మిస్ అయిపోయాం కదా. మిన్నక్క రావాలి అక్క, మిమ్మల్ని మేము చాలా మిస్ అయిపోయాం నిన్న. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. నేను చాలా చాలా ట్రై చేశాను అక్క, నాకు అవ్వలేదు అక్క, అందుకే కనెక్ట్ అవ్వలేకపోయాను. సారీ పిల్లలు. ఓకే అక్క, ఈ రోజు వచ్చేసాం కదక్క, మేము బోల్ నేర్పిస్తుంటాం అక్క. మరి పిల్లలు రెడీయా యాక్షన్ సాంగ్ చేయడానికి? ఆర్ యు రెడీ? ఓ yes yes, ఇది చెప్పండి గట్టిగా అందరు. ఓ yes yes Jesus, గట్టిగా చెప్పండి పిల్లలు. తిన్నాం కదా ఇప్పుడే. అక్క వినపడుతుందా? వినిపించట్లేదు. ద్వితీయోపదేశ కాండంలో 7:6 మన కోసము అన్న ఈ పాట మనం ప్రదాం. నీవు నేను దేవుని కీర్తన 71. నీవు చేయబడలేదు ఏ సూరుపులోనే, ఏ సూటలాగా ఏ సూచేతిలోనే నీవు చేయబడ్డావు. పిల్లలు కానీ మీకు ఒక విషయం చెప్నా, మీరందరూ బాగా చేస్తే మా డాడీ ఉన్నారు కదా, మా డాడీ మీ అందరి పేర్లన్నీ కూడా నోట్ చేసుకొని మీ అందరికి కూడా వీడియో షూట్ చేస్తారంట. మీ అందరికి ఇష్టమేనా? మీరు వీడియోలో చూడాలంటే ఇష్టమేనా మీకు? మరి చేస్తారా మరి యాక్షన్ సాంగ్ చేస్తారా? కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి. మీరందరినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మా డాడీ, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరెవరి పేర్లు రాసుకోవాలి అని చూస్తున్నారు.
మీరందరు బాగా చేస్తే మీ అందరి పేర్లన్నీ కూడా మా డాడీ రాసుకుంటాడంట. ఓకేనా పిల్లలు, రెడీగా ఉన్నారా? ఓకే. నెక్స్ట్ సాంగ్ వెళ్దాం. ఎవరు జోయాన్ జోయ్ అండ్ ప్రణయ్ కుమార్, మీరు వీడియో ఆఫ్ చేస్తే ఎలా తెలుస్తుంది నాన్న? ఒక మంచి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, మీరు వీడియోస్ ఆన్ చేసుకొని మరి యాక్షన్ చేస్తే మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. మరి మనం మనం పెట్టంట మరి ఎవరు బాగా చేస్తే వాళ్ళతో. ఓకే, ఏంటి నా హోంవర్క్స్ వస్తాను నాన్న, అదే హోంవర్క్స్ టేకింగ్ టైం అయ్యేది. ఒక నిమిషం, అందరూ కూడా హోంవర్క్స్ తెచ్చేసుకోండి. మీ అందరు కూడా వీడియోలో కనిపించాలని ఆశ మీకు ఉందా? అందరూ కూడా దేవుడి కోసం మీకు మంచి యాక్షన్ చేసే టాలెంట్ ఉంటే మరి ఆ టాలెంట్ వాడుకోవాలనుకుంటున్నారు, ఆ టాలెంట్ దేవుడు వాడుకోవాలనుకుంటున్నారు. సో ఈ ఒక ఆపర్చునిటీ అందరూ వినియోగించుకుంటున్నారు. నిమ్మక నిమ్మక్క హోంవర్క్ చెకింగ్ విషయము మరి యాక్షన్ సాంగ్స్ ఎలా చూసారా పిల్లలు, చూసారా మీరు మరి? నిజంగా చాలా చాలా బాగా చేశారు ఈ రోజు. మినీ యాక్టర్ చూడగానే పిల్లలకి బాగా హుషారు ఎక్కువైపోయింది. ఎందుకంటే
అందరం మిస్ అయిపోయాము ఈ రోజు, అందరూ హ్యాపీ చూసాక. అక్క వచ్చేసరికి అక్కతో పాట చాలా బాగా చేశారు పిల్లలు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. మరి అక్క బోల్ మాటలు చెప్పింది కదా, అవన్నీ మనసులో పెట్టుకుని బాగా ప్రాక్టీస్ చేయండి మీరు, సరేనా పిల్లలు? ఓకే, ఎవరెవరైతే మెమరీ వస్తే చేసుకొని వచ్చారు వాళ్ళందరూ చూపించండి మాకు. ఓకే అక్క, ఎంజాయ్. ఎక్కడ కనిపించట్లేదు, స్పాట్ లైట్ అవ్వట్లేదు. మళ్ళీ వద్దాం మాకు ఏంజాయ్ వాళ్ళ దగ్గరికి. అభ్యాకి రీసెంట్ వెళ్ళాం. అభియా అక్క సౌండ్ అనిపించిందా? సౌండ్ వస్తుంది, వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మి, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆ ప్లేస్ లో మీ డేట్ కూడా ఏ రోజు వరకు ఆ రోజు డేట్ కనిపించాలి, మీ సైన్ కనిపించాలి. అంతేకాకుండా ఇప్పుడు చెల్లి చూడండి, అది ఓపెన్ చేయడానికి ఎంత టైం పట్టిందో కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎవరిది వాళ్ళు హోంవర్క్ రెడీగా పెట్టుకొని ఉండండి పిల్లలు. అరే చింతల్లి, ఇక్కడ నీ హ్యాండ్ రైటింగ్ నీది కనిపించట్లేదు, ఎవరిదో కనిపిస్తున్నట్టుంది. నీదేనా హ్యాండ్ రైటింగ్ అక్కడ? ఏమా అభియా గ్రేస్, హ్యాండ్ రైటింగ్ ఎవరిదది? నీదేనా? అన్మ్యూట్ చేసుకోవాలి ఒకసారి, వినిపించట్లేదా? ఓకే 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 ఓకే, సరే సార్, నెక్స్ట్ నెక్స్ట్. వెరీ గుడ్ జాయిన్, కొంచెం కలర్ గా అయితే కనిపించు బాగా. ఫాస్ట్ ఫాస్ట్ గా సూపర్. చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ. అలాగే అందరూ ఎవరు హ్యాండ్ రైటింగ్ వాళ్ళే రాయాలి. వెరీ గుడ్ ఏంజలీనా, నువ్వు చక్కగా కూర్చోవాలి, నీ ప్లేస్ నుంచి కదలకూడదు, ఎవరు డిస్టర్బ్ చేయాలి. అప్పుడే చూడు, నీ వర్క్ మీద ఏదో పడిపోయింది, వర్క్ పడిపోయింది అప్పుడు సార్ జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, ఎవరికి ఇవ్వకూడదు, నీ నోట్స్ లో నువ్వు దాచిపెట్టుకోవాలి, వర్క్ బుక్ లో కనిపించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు, నెక్స్ట్. వెరీ గుడ్, నెక్స్ట్. ఓకే, ఎలా చేశారు నాన్న మీరు చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ గుడ్, సూపర్, అసలు సూపర్ చేశారు మీరు, సూపర్, వెరీ గుడ్. ఫ్యాన్ ఆఫీస్ పెట్టుకోండి. హలో హలో హలో, ఏం మాట్లాడుతున్నారు చెప్పండి పిల్లలు, చెప్తా చేయండి, ఎట్లా చేశారు, ఏంటది మీ చేతిలో ఉన్నది, ఏంటది చేసారా? ఓకే, ఏంటి అసలు అది, దేనికి? ఓకే, అందులో వాడిన ఏం వాడారు అందులో? ఆలివ్ ఆయిల్. వెరీ గుడ్, ఆలివ్ ఆయిల్. ఓకే ఓకే, వెరీ గుడ్. చాలా బాగుంది, ఇద్దరు చేసారా, నోట్స్ కూడా రాసారు, చాలా చాలా బాగుంది. జాగ్రత్త పెట్టండి, మనకు ఒక రోజు అంకుల్ షాలేం అంకుల్ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ అయిపోతున్నారు, చిల్డ్రన్ క్లబ్ ఒకటి.
అప్పుడు ఇవన్నీ కూడా చూపిస్తారంటే కాబట్టి మీరు అవన్నిటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగా చేశారు. ఇద్దరు కలిసి ఒకటి కాకుండా ఎవరిది వాళ్ళు వచ్చేసారు. వెరీ గుడ్, ఎక్సలెంట్ పిల్లలు. నెక్స్ట్ నువ్వు కనిపించట్లేదేంటి రోజు కూడా అసలు? అదే హ్యాపీ ప్రేస్ లార్డ్ తల్లి. ఎప్పుడు నీకు వీలైతే అప్పుడు వచ్చేసాయమ్మా. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి నీకేమో లింక్ లో నీవు ఉన్నావా? గ్రూప్ లో ఉన్నావా నువ్వు? నీ నెంబర్ ఉందా గ్రూప్ లో? లేకపోతే రేపు వచ్చినప్పుడు నువ్వు నెంబర్ చెప్పు, అందులో యాడ్ చేస్తా అక్క. సరేనా? దాన్ని చూసుకొని కూడా నువ్వు ఫాలో అయిపోతా ఉండు, దేవుడి సహాయం చేస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ చరణ్. వావ్, God bless you, Nana. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Ah. Okay, Sharan. Olive tote lo kelli evaru prarthan chestunnaru, Sharan? Yes, akka. Very good. Very good. God bless you. Next. Jayant and Sonika. చాలా బాగా చేసినారు జయంత్. నువ్వు వేసిన ఆ దీప స్తంభంలో ఎన్ని దీపాలు ఉన్నాయి? తొడగొని చెప్పు, తొడగొని చెప్పు. ఎన్ని ఉన్నాయి అందులో లైట్స్? ఎన్ని ఉన్నాయి? నువ్వు వేసిన ఆ దీప స్తంభంలో ఎన్ని లైట్లు కనిపిస్తున్నాయి? అరే కౌంట్ చేయ, మరి కౌంట్ చేయలేదు కదా సరిగా. సెవెన్ అక్క. వెరీ గుడ్ సార్. అదే మనం రాసేస్తున్నాం కదా, ఏం చేస్తున్నాం కూడా మనం చూడాలి. ఓకే, వెరీ గుడ్, చాలా చాలా బాగా చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంజనీర్ నా సరిగ్గా కూర్చో. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి ఏసయ్య ప్రార్థన చేశారు నాన్న చెప్పు? ఎక్కడికి వెళ్ళి ఏసయ్య ప్రార్థన చేశారు? గెత్సెమనె తోట. గెత్సెమనె తోట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ జాయిన్ లిల్లీ. ఇటు ఎటు చూస్తున్నారు మీరు ఫాస్ట్ గా? వెరీ గుడ్, చాలా బాగుంది. తర్వాత అన్ని నోట్స్ లో కనిపించాలి. సరేనా? చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ జాయిసి. సుమిత జాయిసి చూపించినారు. అయ్యో జాయిసి, ఇంకా నోట్స్ పెట్టాను వాళ్ళ పేపర్ పెట్టాను. ఏం చేసినా నోట్స్ లో చెయ్యి, చాలా బాగుంటది. ఓకే, నువ్వు కష్టపడి ప్రయాసపడి చేస్తున్నావు కదా, అవన్నీ నోట్స్ లోనే ఉండాలి, ఆలోచింపకూడదు. ఓకేనా? సరే సరే, బాగుంది బాగుంది. అయ్యో నేను ఇట్లా చేస్తాను, మంచిగా చేస్తే ఇంకా బాగుండదు కదా అనిపిస్తుంది, అందుకే ఇప్పుడే నువ్వు మంచిగా చేయడానికి ప్రయత్నం చేయి. ఓకేనా? నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ. చూపించండి మీ బాక్స్.
ఓకే ఓకే ఇంకా అంతేనా? ఒకసారి ఆన్సర్ జ్యోతి. పచ్చని ఒలివ చెట్టు వల్ల ఎక్కడుంటారు? పచ్చని ఒలివ చెట్టు వల్ల ఎక్కడుంటారు చెప్పు ఆన్సర్. చూడకుండా నన్నే చూడండి మీరు. పచ్చని ఒలివ చెట్టు వల్ల నేను ఉందను. వెరీ గుడ్. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఏంటానా ఏం చెప్తున్నావు? చెప్తావా తెలుగులో చెప్తావా? చెప్తూ అమ్మా రేపు చెప్తావా? మర్సీ ముందే చెప్పేసింది, ఈ రోజు చెప్తానండి. సరేనా? రేపు చెప్పు నువ్వు. ఓకేనా? రేపు మీరు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసేయండి. నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ సమ్జియా. లేట్ అయిపోయారనుకో మనకు ఆటలు ఏముండవు పిల్లలు. అక్క వెళ్ళిపోదాం లెసన్లకు అంటది మళ్ళీ ప్రజలకు మనల్ని ఆడుకోను. ఇప్పుడు తొందరగా వచ్చేయండి. స్పాట్లైట్ చేసి నాకు వర్క్ బుక్ చూపిస్తున్నారు నాన్న. ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. రెడీ పెట్టుకోవాలి, రెడీ పెట్టుకోండి. వలే వేసారా? బాగుంది నాన్న జాయిన్. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా అంటే చాలా బాగా చేశారు. వెరీ గుడ్ నాన్న. ఏంటి మెమరీ బస్సా? మెమరీ బస్ ఏనా? లార్డ్స్ ప్రేయర్ అంట. ఇంగ్లీష్ లో చెప్తావా? తెలుగు అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ డే, నెక్స్ట్ డే చూద్దాం. చెప్పండి, రెడీగా ఉందా మీ వర్క్? చాలా 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 బాగున్నాయి. ఎవరుంటారు పచ్చని ఒలివ చెట్టు వల్ల? ఎవరుంటారు పిల్లలు చెప్పండి? పచ్చని ఒలివ చెట్టు వల్ల ఎవరుంటారు? నువ్వా నేనా? పిల్లలు చెప్పాలి ఎవరుంటారు. యాక్షన్ చేయండి. యాక్షన్ చేసి చెప్పండి. మనందరమునా? నువ్వు ఉండవా? ఏసీ ఎవరి కోసం చనిపోయారంటే ఏం చెప్పాలి? నా కోసం చెప్పాలి. తర్వాత మన అందరి కోసం చెప్పాలి. అట్లాగే నేను మన కోసం, తర్వాత ముందు నా కోసం చనిపోయాడు, తర్వాత అందరి కోసం చనిపోయాడు అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు కూడా అంతే, నేనైతే కదా అని నేర్చున్నా కదా. ఓకే, నువ్వు ఉంటావా మరి అలాగే పచ్చి నాలుగు చెప్పాలి. అలా ఉండాలంటే ఈ రోజు మీరు పని చేశారా ఇంట్లో? మార్నింగ్ సరే సరే, ఈ రోజు చూస్తే అడుగుతాను. ఓకే వెరీ గుడ్. చేశారంట రూత్ గా చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. రూత్ జాయ్. నెక్స్ట్ ప్రిస్కిల. వెరీ గుడ్. మాట్లాడుతుందా? వెరీ గుడ్ నాన్న. చాలా అంటే చాలా బాగా చేస్తా. వెరీ గుడ్. బాగుంది బాగుంది. బాగా కూర్చున్నావు కూడా, కెమెరా కూడా బాగా పెట్టుకున్నావు. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ జోయల్ జోషువా. అబ్సెంట్ అన్న? అబ్సెంటా? ఓకే ఓకే. ఈ రోజు లెసన్ వింటావు కదా, రేపు తీసుకురచ్చే హోంవర్క్. సరేనా? గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. నెక్స్ట్ విక్షన్ జోషి. అబ్బా వెరీ గుడ్. బాగా పట్టున్నారు నిజంగా. పట్టాలి ప్రజల. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్ పిల్లలు. ఇలాగ స్పాట్లైట్ చేయకుండా ఓపెన్ చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు.
రండి పిల్లలు, నెమ్మదిగా రండి, చక్కగా చూపించండి కదలకుండా. ఎందుకు ఈరోజు బర్త్డేయా? అన్విట్ చేసుకున్నాను, కొత్తగా వచ్చింది అక్క. కొత్తగా వచ్చిందా? వేరే ఏం పేరు నాన్న? నీ పేరు అన్విత. అన్విత వెల్కమ్ టు కేస్ క్లాబ్ నాన్న. క్లాప్ కొట్టిన పిల్లలు అందరు కూడా ఒకసారి. ఈ రోజు నుంచి నువ్వు వచ్చేస్తున్నావు, చాలా సంతోషం. బోల్డ్ వాక్యాలు, కథలు, ఆటలు, పాటలు అన్ని ఉన్నాయి, నువ్వు కూడా నేర్చేసుకో. నువ్వు కూడా బాగా హోంవర్క్ చేసుకుని వచ్చేసావు, సరేనా? మరి ఓకే, చక్కగా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. ఇంతవరకు అక్క వాళ్ళు ఎంత బాగా కూర్చున్నారో నువ్వు కూడా అలాగే కూర్చొని నేర్చుకోవాలి. నువ్వు అక్క వాళ్ళు చెప్తే నువ్వు వచ్చావు, నువ్వు చెప్తే ఇంకొక కొత్త ఫ్రెండ్ రావాలి ఇక్కడికి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వెరీ గుడ్ సాన్వి, చక్కగా వేస్తున్నారు. వెరీ గుడ్ నాన్న సాన్వి, వెరీ గుడ్. సెలీనా ఎంత కూర్చొని వెయిట్ చేస్తుందో. మమ్మీ బర్త్డేయా? హ్యాపీ బర్త్డే మమ్మీ చెప్పు. మమ్మీ బర్త్డే ఎక్కడ ఉన్నారు మమ్మీ? ఓకే సరే, ఓకే. హ్యాపీ బర్త్డే, చాలా సంతోషం మమ్మీ బర్త్డే. హ్యాపీ హ్యాపీ బర్త్డే. లాస్ట్ లో అందరం కలిసి ప్రేయర్ చేద్దాం తప్పనిసరిగా. అన్న కూడా వస్తారు, అన్న కూడా ప్రేయర్ చేస్తారు మీ కొరకు. పాపం బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా సంతోషం. ఓకే ప్రైజ్ మీ హోమ్వర్క్ చూపించా? మమ్మీ హెరాడ్లో నువ్వు కదా, చూపించమా నీ హోంవర్క్. చూపించు సెలీనా, నువ్వు పచ్చని ఒలివ్ చెట్టు లాగా ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? పచ్చని ఒలివ్ చెట్టు లాగా నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? మమ్మీ ఒడిలోనా, డాడీ ఒడిలోనా, ఎక్కడ ఉండాలనుకుంటున్నావు చెట్టు లాగా? నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? మమ్మీ దగ్గర, డాడీ దగ్గర, ఎక్కడ?
వెరీ గుడ్ దేవుని వందనములు. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సెలీనా, హోంవర్క్ అయితే సూపర్ చేశారు. రోజు రోజు నీ హోంవర్క్ అంటే నాకు చాలా ఇష్టం వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా చేశారు. వెరీ గుడ్, సూపర్. గాడ్ బ్లెస్ యు అన్న. గాడ్ బ్లెస్ యు. చెమక్క పెట్టిన ఫోటో చూసారా? అయ్యో ఎన్నున్నాయి అందులో. మళ్ళీ 7 వేసుకొని రేపు వచ్చేసాయండి. సరేనా? 8 కాదు, 7. ఓకే, 7 వేసుకొని ఒకే స్టాండ్ ఉండాలి, దానికి 7 ఉండాలన్నమాట. సెంటర్ 1 ఉంటుంది, అటువైపు 3, ఇటువైపు 3 ఉంటాయి. ఓకేనా? రేపు చక్కగా మళ్ళీ చేసుకొని వచ్చేయండి. ఓకే జోయాష్, హుషారుగా చెప్పాలి. ఈ రోజు చెప్తావా మెమరీ వాస్? నువ్వు చెప్పేసే మరొకసారి. But I am like an olive tree flourishing in the house of the God. I trust in the God's unfailing love forever and ever. Amen. Okay. Very good, Nana. Very good. Next. Sonika. Praise the Lord, Sonika. Praise the Lord, Sonika. Sonika. Okay, next kelipodama em cheddam? Em maatladutnara? Maatladatleda pillalu? Okay, okay, next kelipodam. Swati. Swati, very good Swati. Serigga chupichandi takka neatiga. Tondara padakandi. Okay, bagundi, chaala bagundi. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి? గాడ్ బ్లెస్ యు కన్నీ, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. చాలా దేవుని మందిరంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మంచిగా ఉండి దేవుళ్ళే ఎదగాలనుకుంటున్నాను. మధ్యలో ఉండి కాదమ్మా, మీరు మెమరీ వాచ్ లో రాశారు కదా దేవుని మందిరంలో ఎలా ఉండాలన్నారు? అక్కడ అది చెప్పాలా? ఓకే, వెరీ గుడ్, పచ్చని ఒలీవ్ చెట్టు వల్ల ఉండాలనుకుంటా కదా. ఓకే, అలా ఉందమ్మా అందరు కూడా. నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు. ఓకే నాన్న, ఇంకెవరైనా హోంవర్క్స్ మేము చూడకపోతే మీ కెమెరా ముందు పెట్టండి, మేము స్పాట్ లైట్ చేస్తాం. హదస్స కీర్తన చూపించినాను. ఓకే హదస్స, వెరీ గుడ్, స్తోత్రం. హల్లెలూయా. హదస్సును సాంగ్ స్పెల్లింగ్ తప్పు రాసున్నాను, ఒకసారి కరెక్ట్ చేసుకో. సరేనా? ఓకేనా? నెక్స్ట్ జోనాథన్. ఓకే జోనాథన్ చూద్దాం. ఒక అయిపోయిందా? టైం అయిపోతుంది మరి మనకి. ఓకే షర్లిన్ చూపించినా. వెరీ గుడ్, వెరీ గుడ్ షర్లిన్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్ జానాథన్. చేసావు షర్లిన్, వెరీ గుడ్. చూపించాను షర్లిన్, బాగా చేసావు. రోజు రోజు అదంతా ఇంకా ఇంప్రూవ్ అయిపోవాలి నువ్వు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు షర్లిన్. జానాథన్ వాళ్ళే రాసుకున్నారు రోజు దేనికి. సూపర్ జానాథన్, గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, బాగుంది బాగుంది, క్రయాన్స్, వెరీ గుడ్, సూపర్ సూపర్. ఓకే జోనాథన్, బాగుంది, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఇంకెవరికైనా హోమ్ వర్క్స్ మేము చూడలేదన్న, గ్రేసీ అండ్ ప్రే. రోహిత్ కూడా వచ్చాడు ఈ రోజు. ప్రైజ్ ది లార్డ్ రోహిత్. చాలా బాగుంది ప్రైస్ లాడ్ పిల్లలు. పేపర్స్ వేస్ట్ చేయకుండా ఆ పేపర్స్ ఎంత బాగా యూజ్ చేశారు కదా.
చాలా బాగుంది, వాటిని నీట్ గా దాచిపెట్టుకుని ఫైల్ చేయండి. మనం ఒక రోజు అంకుల్ కి మనం అందరం దగ్గర చూపిస్తాం అన్ని కూడా. ఓకేనా? దాచిపెట్టుకోండి అన్ని కూడా. సరే పిల్లలు, అందరు అందరు చూపించేస్తారు కదా, చాలా మంది వెరైటీ వెరైటీగా. ఇంకా ఎవరు ఉన్నారు? ఐజాక్ బెంజమిన్. నీకు అలా ఉండడం ఇష్టమేనా మరి? అలా ఉండడం ఇష్టమేనా? వెరీ గుడ్. రోజు ప్రేయర్ చేసుకుంటే దేవుడు మన అలాగే ఉంచుతాడు దేవుని మందిరంలో. ఓకేనా? ఓకే, సరే సరే. అయితే పిల్లలు, మనందరం కూడా అలాగే పచ్చని ఒలీవ చెట్ల వల్ల ఉండాలని ఆశ. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. వాక్యం అనే తైలాన్ని మనం పోయాలి కదా కదా. కాబట్టి పిల్లలు, అలా ఉంటేనే మనం వెలిగింపబడతాం. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదువుదాం, క్యాలెండర్ లో మార్క్ చేస్తుంది. కొంతమంది రోజు క్యాలెండర్ లో మార్క్ చేసి కూడా చూపించారు, చాలా సంతోషం పిల్లలు. వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్. ఓకే ఓకే, మన గేమ్ కూడా టైం అయిపోతుంది కదా. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏ క్లాప్స్ కావాలి పిల్లలు? మీకు ఏ క్లాప్స్ కావాలి చెప్పండి పిల్లలు. వద్దా మీకు క్లాప్స్? వద్దా అసలు? నాకు అర్థం అవ్వలేదు ఏం క్లాప్స్. అలంకృత ఎంత చెప్తుంది చూద్దాం. అలంకృత, అలంకృత తల్లి ఏం చెప్తున్నావు? చెప్పండి ఇంకోసారి. దాని పేరేంటి చెప్పు. ఏం క్లాప్? అన్మ్యూట్ చేసుకున్నాను. బర్డ్ క్లాప్స్ అక్క. బర్డ్ క్లాప్స్. ఓకే, నువ్వే లీడ్ చేయాలి మరి. అందరు రెడీగా ఉన్నాడు పిల్లలు? అక్కని స్పాట్లైట్ చేసావా? ఓకే అలంకృత. ఓకే, నువ్వు చెప్తా ఉంటే వాళ్ళు చేస్తా ఉంటారు. రెడీ స్టార్ట్ గో. చప్పటి కొట్టలు మళ్ళీ. 1 2 3 4 6 7 8 9 10. ఓకే, చాలా బాగుంది. మరొకసారి చెప్తామా అలంకృత? చాలా బాగా చేసా, చాలా బాగా చేసా. రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే పిల్లలు, అట్లా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి. సరేనా? చాలా చాలా బాగుంది. ఈ బర్డ్స్ ఎట్లా అయితే ఎగురుతాయి, మనం కూడా అలా ఎగురుతూ ఎగురుతూ దేవుని స్తుతించాలి పిల్లలు. సరేనా? ఒక మన నిన్న ఆడుకున్న ఆట ఒక్కసారి ఆడుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోదా? కొత్త ఫ్రెండ్ వచ్చింది కదా, ఆ ఫ్రెండ్ మీకు పరిచయం చేస్తాం. సరేనా? మరి ఎంత మందికి గుర్తుంది పిల్లలు నిన్న ఆడిన ఆట? ప్రజలక్క అందరూ మర్చిపోయారులే, వదిలేద్దామా ఇంకా? అయ్యో అక్క, అందరికీ గుర్తుంది అక్క. మర్చిపోయారు, మర్చిపోయారు. పసి వాళ్ళు ఒక్కళ్ళే చెయ్యిస్తారు, ఇంకా అందరూ మర్చిపోయారంట. అయితే వద్దులే ప్రజల, ఒక్కళ్ళకైతే ఎందుకు ఆట? అయ్యో చాలా మంది ఎత్తారు. ఆట అంటే ఏంటి? అందరూ ఆడుకోవాలి కానీ ఒక్కళ్ళు ఇద్దరు ఆడతారేంటి కదా? అందరికి గుర్తుంది అక్క, చూడండి గ్యాలరీ వ్యూ లో చూడండి. ఓకే ఓకే, సరే సరే పిల్లలు. అయితే ఇప్పుడు అందరం కలిసి ఆడేసుకుందాం. రెడీయా? మరి మీరు గెలుస్తారో నేను గెలుస్తానో మరి చూద్దామా ఎవరు గెలుస్తారో. రెడీ? పొజిషన్ ఏంటి? డెలీలా అంటే ఏం చూపించాలి? డెలీలా పొజిషన్ పెట్టండి, డెలీలా పొజిషన్ పెట్టండి. డెలీలా పొజిషన్ ఎలా ఉంటది? ఓకే, సింహం, లయన్, సంసం. ఓకే, ఇప్పుడు మీకు నాకు పోర్తి అనమాట. నేను ఏమన్నా లయన్ పెట్టానుకో, లయన్ దేన్ని చంపగలదు? వెరీ గుడ్, డెలీలాని చంపగలదు. అప్పుడు ఎవరైతే డెలీలా పెట్టారో వాళ్ళు గెలుస్తారు అనమాట. ఓకేనా? ఓకే, రెడీ స్టార్ట్. రెడీ పొజిషన్ లో ఉండండి, ఉన్నత చేతులు కట్టుకోండి. స్టార్ట్ గో అనగానే పొజిషన్ చూపించాలి నాకు. గేమ్ బేక ఆడేసి మరి స్పాట్ లైట్ కూడా చేద్దాం పిల్లలు. సాంగ్స్ చేసినప్పుడు యాక్షన్ సాంగ్ స్పాట్ లైట్ చేయాలి కదా మనం. చెట్లు కట్టుకోండి, జాయిన్ వెళ్ళి చెట్లు కట్టుకోండి. ఎవరున్నారు అక్కడ ఆడుతున్నారు? సరిగ్గా ఆడే వాళ్ళందరూ చెట్లు కట్టుకోండి. జాయిల్ జాసన్. ఓకే రెడీ స్టార్ట్. ప్రజల గ్యాలరీ మోడ్ పెట్టమా, రికార్డింగ్ గ్యాలరీ మోడ్ లో చేయమ్మా ప్రజల. ఓకే అంకుల్, రికార్డింగ్ గ్యాలరీ మోడ్ అంటే లేకపోతే పిల్లలందరూ కనబడరు, మా చెల్లి ఒక్కతే కనబడుతుంటది రికార్డింగ్. ఓకే ఓకే రైట్.
అంటే పిల్లలే వచ్చేసారా మీరు అందరు ఏం తప్పు చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది పిల్లలు మాకు ఇప్పుడు. ఓకేనా రెడీయా? నేను కూడా రెడీగా పట్టుకున్నాను ఒకటి. నేను రెడీగానే పట్టుకున్నాను. రెడీ స్టార్ట్ గో. పెద్ద లెక్క కనిపించిందా పిల్లలు? పోజ్ మార్చకూడదు, పోజ్ మార్చకూడదు. నేను లైన్ పెట్టాను, లైన్ దేన్ని చంపగలదు? దలీలని చంపగలదు. దలీల దలీల అన్న వాళ్ళందరూ గెలిచారు పిల్లలు, మిగిలిన ఓడిపోయారు. ఓకే దలీల వాళ్ళకి 5 పాయింట్స్. నెక్స్ట్ రెడీ, మళ్ళీ చేతులు కట్టుకోండి, మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు? రెడీ స్టార్ట్ గో. అలాగే మాట్లాడుతుంది పర్వాలేదు. మళ్ళీ ఎవరు తెలియల అయితే వాళ్ళకి వెళ్తారు. జోనతాన్ తెలియల. ఓకే 5 పాయింట్స్ నీకు. ఓకే ఆకాష్ కూడా 5 పాయింట్స్. ఓకే నెక్స్ట్ చూద్దాం మళ్ళీ ఎవరు వస్తారు ఇప్పుడు. రెడీ స్టార్ట్ గో. సూపర్ స్టైలీ. ఏమైంది? ఓకే ఓకే 5 పాయింట్స్ ఎవరికి వచ్చింది చెప్పండి. 5 పాయింట్స్ వచ్చినాయా? కొంతమందికి వచ్చినాయి. ఓకే ఐసాక్ వాళ్ళకి వచ్చింది 5 పాయింట్స్. ఓకే నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ ఇంకొక 2 టైమ్స్ ఆడతాను అంతే. రెడీ 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 స్టార్ట్ గో. అక్క రివర్స్ లో కనిపిస్తుంది అక్క మాకు. దలీల దలీల ఎవరిని చంపగలదు? లైన్ లైన్ అన్న వాళ్ళందరూ విన్ అయిపోయారు పిల్లలు. ఓకే ఓకే 5 పాయింట్స్ వేసుకోండి. ఓకే నెక్స్ట్ అక్క దలీల లైన్ ని చంపగలదా? సారీ 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 దలీల ఎవరిని చంపగలదు? శాంసన్. దలీల శాంసన్ చంపగలదు. సారీ సారీ ఇది క్యాన్సిల్. సారీ క్యాన్సిల్. ఓకే మళ్ళీ రెడీ. థ్యాంక్ యూ ప్రజ్వల. రెడీ స్టార్ట్ గో. చెప్పండి స్టార్ట్ గో. కనిపించిందా శాంసన్ ఎవరిని చంపగలదు? చంపగలడు లైన్. లైన్ అన్న వాళ్ళందరూ కరెక్ట్. ఓ రూత్ జాయ్ అరుస్తారు. ఓకే 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 అయిపోయింది ఆ టైం. ఇంకా 1-1. ఇంకా లాస్ట్ 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 రెడీ రెడీ చేతులు కట్టుకోండి ఒకసారి ఫైనల్. రెడీ స్టార్ట్ గో. గో గో. కరెక్ట్ మిలోని కరెక్ట్. జాయల్ కరెక్ట్. జాయసీ కరెక్ట్. ఇంకెవరు? ఆకాష్ వెరీ గుడ్. సాన్వి వెరీ గుడ్. జోనతాన్. ఇంకెవరు ఉన్నారు? ఆంజలీనా. ఇంకెవరు ఉన్నారు నాకు కనిపించట్లేదు అందరు. ఓకే ఓకే వెరీ గుడ్ పిల్లలు. అందరికి అందరికి 5 పాయింట్స్ వచ్చేసినాయి కదా. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ రోజు మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఆపేస్తున్నాను. ఇంకా ఇంకా చాలా చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి ఈ రోజు. అవన్నీ కూడా మనం చూసేద్దాం పిల్లలు. ఓకేనా? ఎవరు ప్లేస్ లో వాళ్ళు కూర్చారు పిల్లలు? ఎవరు విన్ అయ్యారు వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. బిల్డింగ్ క్లాప్స్ కొట్టేద్దాం. రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే నా బిల్డింగ్ పైకి వెళ్ళిపోయింది పిల్లలు. మీ బిల్డింగ్ పైకి వెళ్ళలేదు. ఎవరు బిల్డింగ్ పైకి వెళ్తే అప్పుడు పెద్ద బిల్డింగ్ లో మనం కేసీ దగ్గర ఉంటాం. కావాలా మీకు? అయితే రేపొద్దున మీరు బాగా స్ట్రెంగ్త్ ఇంకా మిల్క్ తాగేసి వచ్చేయండి. మనం పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నాం. ఓకేనా? ఓకే ఓవర్ టు బ్లెస్ ప్రజ్వల అక్క. ఓకే మరి మిన్నీ అక్క మిన్నీ అక్క ఒకసారి మళ్ళీ అనౌన్స్మెంట్ చేసింది అక్క. ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దామా?
అయితే యాక్షన్ సాంగ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తానే. మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తున్నాం. ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళని స్పాట్లైట్ చేస్తున్నాం. వాళ్ళు మొత్తం సాంగ్ చాలా బాగా చేస్తుంటే అది మేము వాళ్ళ పేర్లు రాసుకుంటాం. ఓకేనా? రెడీ అవ్వండి. ఈరోజు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కదక్క మనం వెళ్తున్నాం. అక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్తున్నాం కదా. ఫస్ట్ ఈరోజు జానథన్ డేవిడ్. యా యా అక్క, షూర్ అక్క, థాంక్యూ అక్క. జానథన్ రెడీనా? రెడీ అక్క. మొత్తం సాంగ్ అంతా నువ్వే చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా చేయాలి. స్పాట్ లైట్ మాత్రం జానథన్ కనిపిస్తాడు ఈరోజు. ఓకే జానథన్, ఆల్ ది బెస్ట్. హలో ప్రజ్వల్ అక్క. ఈరోజు మా ఫ్రెండ్ ఇక్కడికి గెస్ట్లు వచ్చారని చెప్పాను కదా. అవునక్క, మేము చూడకుండా పొద్దున్న నుంచి మరి వెయిటింగ్ దానికోసమే. పిల్లలు మీ ఫ్రెండ్స్ పిల్లండి, మనకి సర్ప్రైజ్ ఉంది. మీకు చూడాలని ఉందా? నాకైతే ఉంది. ఎంతమంది చూడాలని లేదు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది చూడాలని లేదు? ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు అక్క. అందరికి చూడాలని ఉందంట. వావ్, ఓకే, వెరీ గుడ్ పిల్లలు. స్టైలీ నీ చూడాలని లేదా? హ్యాండ్ రైజ్ చేస్తున్నావు అక్క. ప్రజలక్క వచ్చేసింది. రోయ్ ఫ్రెండ్, హాయ్ సోని. అక్క బాగున్నావా? బాగున్నాను సోని, నువ్వు? నేను బాగున్నాను. అందరూ బాగున్నారా అక్క? అందరూ బాగున్నారా? అందరూ ఏ సిక్రిపులు బాగున్నారు సోని? నువ్వెలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను అక్క. అవునా? పిల్లలకి హాయ్ చెప్పలేదు నువ్వు? చెప్తానక్క.
చేస్తున్నాను. బై. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. ఓకే అంటే ఇప్పుడు వినారా మీరు సోనీ? ఓకే ఓకే. ఈరోజు నేను మీకోసం ఒక పాఠం చెప్పాలని వచ్చానక్క. వావ్ సోనీ నువ్వు చెప్తావా? చెప్పు సోనీ, అందరూ ఇంట్రెస్ట్ గా కూర్చొని వింటా సోనీ. చెప్పు 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 ఫాస్ట్ గా చెప్పు. ఓకే ఓకే అంటే చిన్న ప్రార్థన చేసుకున్నాక అప్పుడు చెప్తానక్క సరేనా? చెప్పు సోనీ. ఓకే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, మా తండ్రి, నీకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా. పేరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ రోజు మేము లెసన్ చెప్పుకుంటుండగా ఈ ఆశీర్వాదాలు మాకు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రజలక్క అక్క సోనీ మంది పళ్ళు మూసుకోకుండా అలా చూస్తారా? సోనీ అందరినీ చూస్తుంది పిల్లలు. మీరు ఎవరు కళ్ళు మూసుకోలేదంట మరి. మధ్య మర్సీ ఆంటీ కూడా ఉన్నారు. మర్సీ ఆంటీ కూడా చూస్తున్నారు అందరినీ. చూడండి పిల్లలు మరి. సరే పిల్లలు, ఈరోజు మనం ఆయన నాకు ఈ లెసన్ చెప్పారు పిల్లలు. ఒక రోజు నేను విన్నాను, అది మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను పిల్లలు. ఏమైందంటే ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకులు భలే 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 ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళిద్దరు కూడా రోజు స్కూల్కి వెళ్తా ఉండేవాళ్ళు. అలా ఎదిగి ఎదిగి పెద్దవాళ్ళు అయిపోయారు. ఒక రోజు వాళ్ళ డాడీ ఏం చెప్పారంటే వాళ్ళకి ద్రాక్ష తోట ఉంది పిల్లలు. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పారు, అరే బాబు పిల్లరా అనిపిస్తారు. అంతలో వాడు వచ్చాడు. ఏంటి డాడీ అని అడిగాడు పెద్ద కొడుకు. పెద్ద కొడుకు వచ్చి ఏంటి డాడీ అని అడిగాడు. అడిగేసరికి ఏంటి డాడీ అని అడిగేసరికి వాళ్ళ డాడీ చెప్పారు, మరి ఈ రోజు నువ్వు ద్రాక్ష తోటకు వెళ్ళి ఒకసారి పంట చూసేసరా అని చెప్పాడు. ఆహాహా నేను పోను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఇప్పుడు వెళ్ళలేను డాడీ అని చెప్పాడు. డాడీ అన్నారు, మరి నువ్వు ఒక్కసారి వెళ్ళి చూసేస్తున్నావు బాబు అని వాళ్ళ పెద్ద బాబుకి చెప్పారు. పెద్ద బాబు ఆహా నేను పోలేను నేను పోలేను అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. అంతలో కొంతసేపటికి ఆ పెద్ద బాబుకి మనసు మారిపోయింది. అయ్యో డాడీ చెప్తారు పొలంలోకి వెళ్ళి ఆ ద్రాక్ష తోట అంతా చూసి రమ్మని చెప్పి మరి నేను అలా వెళ్ళను అని చెప్పాను డాడీకి. అయ్యయ్యో సారీ డాడీ నేను వెళ్తాను అనుకుని గబగబా అక్కడికి తోటలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ తోట అంతా చూసేసి ఎక్కడెక్కడ పళ్ళు పుచ్చుకొని అవన్నీ ఏరేసాడు. తోట అంతా క్లీన్ చేశాడు, పళ్ళు అన్ని చూశాడు. పెద్ద కొన్ని పళ్ళు కూడా ఏరుకొని ఇంటికి వచ్చాడు పిల్లలు. చాలా సంతోషంగా వచ్చేసాడు. అయితే అంతలో పెద్దవాడు వెళ్ళనన్నాడు కదా, అందుకని చిన్ని బాబు చెప్పమని అక్కడికి వెళ్ళి అరే చిన్నబాబు చిన్నబాబు ఇలారా 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 అని పిలిచారు. అంతలో చిన్నబాబు ఆ డాడీ డాడీ వస్తాను వస్తాను అనుకుంటూ వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఆ చిన్న బాబుతో ఏం చెప్పాలంటే అరే చిన్నోడా చిన్నోడా ఈ రోజు ద్రాక్ష తోటకి వెళ్ళి మరి ఆ పళ్ళన్నీ ఎలా ఉన్నాయో మన పని వాళ్ళందరూ బాగా చేస్తున్నారో లేదో ఒకసారి చూసినా వెళ్ళి నువ్వు గబగబా అంట. ఆ సరే డాడీ నేను వెళ్తాను డాడీ, తప్పకుండా నేను వెళ్తాను తోటలోకి, అవన్నీ చూసే వస్తాను అని చెప్పాడు. అప్పుడు డాడీకి బలే సంతోషం వేసిపోయింది. సరే సరే అన్నాడు.
కానీ ఈ చిన్నవాడు ఇంట్లోకి వెళ్ళిపోయి అబ్బా దాడు ఎప్పుడుంటే దాడి పనులన్నీ చెప్తాడు, ఎవరు చేస్తారు ఇప్పుడు పొలంలోకి ఎవరు వెళ్తారు, నాకు బోల్డ్ హోంవర్క్ ఉంది, నేను ఇంకేదో చేసుకోవాలి, బజార్కి వెళ్ళను, నేను ఆడుకోవాలి, సెల్ ఫోన్ చూసుకోవాలి, ఇవన్నీ ఎలాగ నేను వెళ్ళను ఏం వెళ్ళను అనుకుంటూ వాడు ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి మంచం మీద వెళ్ళిపోయి పడుకొని సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు పిల్లలు. చాలా విచారం కదా, డాడీకి మాత్రం ఏం చెప్తాడు, నేను వెళ్తాను డాడీ, నేను వెళ్తాను డాడీ అని చక్కగా చెప్తున్నాడు. కానీ తన మనసులో ఏమనుకున్నాడు, నేను వెళ్ళను, సెల్ ఫోన్ తీసుకోవాలి, నేను ఆడుకోవాలి, నేను చదువుకోవాలి, నేను పాడుకోవాలి, నేను నిద్రపోవాలి, నేను వెళ్ళను 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 అన్నాడు. కానీ వెళ్తానని చెప్పి అక్కడే ఉండిపోయాడు. డాడీకి అబద్ధం చెప్పేశాడు. పిల్లలు చేస్తానని పని చెయ్యకపోయినా తప్పే, చెప్పిన మాట వినకపోయినా గానీ తప్పు పిల్లలు, అది పాపం, అది పాపము అని ఆ పిల్లవాళ్ళు గ్రహించలేకపోయారు. పిల్లలు పిల్లలు మీకు కూడా సండే స్కూల్లో చాలా సార్లు నిమ్మక్క శ్యామలక్క చెప్పారు కదా, చెప్పిన మాట వినకపోవడమే పాపం అని చెప్పారు కదా పిల్లలు. మరి మీరు అలాగే ఉన్నారా ఇంట్లో? కానీ ఇప్పుడు ఈ ఇద్దరిలో నేను వెళ్ళను డాడీ అని చెప్పి వెళ్ళిన వాడు మంచోడా, వెళ్తాను డాడీ అని చెప్పి మానేసిన వాడు చెడ్డవాడు, ఎవరు మంచోడు చెప్పండి? వాళ్ళు ఇద్దరిలో పిల్లలు ఎవరు మంచి వాళ్ళు చెప్పండి అక్క, అడుగక్క, వారి తప్పకుండా అడుగుతాను అక్క. ఎవరు ఆన్సర్ చేస్తారు? హ్యాండ్ రిస్టెడ్ పిల్లలు. ఒకడేమో వెళ్తాను అన్నాడు, వెళ్ళను అన్నాడు, వెళ్ళాడు. చిన్నవాడేమో వెళ్తాను అన్నాడు, వెళ్ళలేదు. ఎవరు మంచి వాళ్ళు వాళ్ళు ఇద్దరులో చెప్పు. చెప్పు జోయస్ పేరు కూడా తెలిసిపోయింది. రోజు మిమ్మల్ని సోనియాక్క మిమ్మల్ని చూస్తుంది కదా, నేను నేను మిమ్మల్ని రోజు చూస్తున్నాను పిల్లలు. చెప్పు జోయాష్. వెళ్ళను అని ఆ తర్వాత వెళ్ళిన వాడే మంచివాడు. వెరీ గుడ్, పెద్దలక్క చప్పట్లు కొట్టక్క మా పిల్లలకి. సోనియాక్క చూస్తారు మా పిల్లలు, సూపర్ అంటే సూపర్ అంతా చేస్తారు. నిజంగా అక్క నుంచి అప్పట్లు కొట్టే నాకు బాధగా ఉందక్క. పిల్లలు నిజంగా వెళ్తానని చెప్పి వాడు మోసం చేసి ఇంట్లో పడుకున్నాడు. వెళ్ళాలని చెప్పిన వాడు అయ్యో అని చెప్పి మనసు మార్చుకొని క్షమాపణ అడిగి వెంటనే పొలంలోకి వెళ్ళి పనులన్నీ చప్పెట్టుకుని వచ్చేసాడు పిల్లలు. వాడు మంచోడు కదా పిల్లలు. మనం కూడా ఒక్కొక్కసారి డాడీ చెప్పిన పనులు చేస్తానని చెప్పి చేయకుండా మొహం మార్చుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాం కదా పిల్లలు. అలా ఉండకూడదు. మమ్మీ మాట వినాలి, డాడీ మాట వినాలి, నో అని చెప్పకూడదు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ మనకేం కావాలో అన్ని ఇచ్చారు కదా పిల్లలు. మనకు అన్ని అవసరాలు అన్నీ కూడా వాళ్ళిద్దరు కలిసి మనకు సహాయం చేస్తున్నారు కాబట్టి, వాళ్ళన్ని కూడా మనం మంచిగానే చెప్తారు కాబట్టి, వాళ్ళ మమ్మీ డాడీ మాటలు మనం ఎప్పుడు కూడా వింటూనే ఉండాలి పిల్లలు. అలా ఎవరైతే వింటారో వాళ్ళని దేవుడు బాగా తీస్తాడు పిల్లలు కదా. మరి ఈ రోజు నుంచి మమ్మీ డాడీ మాటలు విందామా పిల్లలు? సరే సరే అక్క, నేను మళ్ళీ వస్తాను అక్క, చాలా సంతోషం. ఈ రోజు బాగా పిల్లలు లెసన్ విన్నారు కదా, నాకు చాలా సంతోషం వేసింది అక్క. సరేనా, ఒక్క నిమిషంలో ఇప్పుడే వచ్చేస్తాను అక్క. మరి నేను ఒక్కసారి ప్రజలక్క ప్రజలక్క నువ్వు మాట్లాడుతూ ఉండ అక్క, నేను వస్తాను ఇప్పుడే. ఓకే అక్క. పిల్లలు ఒకసారి ఒకసారి ఓకే ఓకే వీడియో వీడియో ప్లే చేస్తున్నారు ఒకసారి చూడు. ఓకే నేను వస్తాను అక్క ఇప్పుడే. ఓకే అక్క. సోనీ హాయ్, మళ్ళీ వస్తుంది సోనీ. ఓకే పిల్లలు బాగుంది కదా సోనీ? ఎంత మందికి వచ్చింది సోనీ? సోనీ నిలపమంటారా? నిలపమంటారా సోనీని? ఉంటామా చెప్పండి, ఉందమన్నమా అక్క? సోనీ కావాలంట ఇంకా. ఓకే పిల్లలు వెరీ గుడ్. మరి ఒక టూ మెమరీ టూ పర్సన్స్ కి మెమరీ వర్స్ చెప్పడానికి ఛాన్స్ ఇస్తాను. ఓకే 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 ప్రజల, నేను వచ్చేసాను. సోనీ అక్క అన్నది నాకు ఇప్పుడు చాలా ఆకలిసి వస్తుంది, నేను ఫోన్ చేసి మళ్ళీ వస్తాను అని చెప్పింది, అందుకే దానికి అక్కడ ట్యూషన్ పెట్టాను. అంత నేను మాట్లాడతాను,
మళ్ళీ సోనియా అక్క వచ్చేస్తారు పిల్లలు. సరేనా? ఇప్పుడు మనం, నేను కూడా ఒక లెసన్ చెప్పాలనుకున్నాను. సోనియా అక్క చాలా బాగా చెప్పింది కదా, నాకు అర్థమైంది. అదే నేను కూడా మళ్ళీ చెప్పాలి మీకు అనుకుంటున్నాను పిల్లలు. అయితే ఒకసారి చెప్తాను, వినండి పిల్లలు. మీకు అర్థమైంది కదా సోనియా అక్క ఏం చెప్పిందో? పిల్లలు అదిగో డాడీ కనిపిస్తున్నారా మీకు? డాడీ కనిపిస్తున్నారా పిల్లలు? కనిపించారా? అదిగో డాడీ చెప్తారు పిల్లలతోటి, హలో. వీరిద్దరు కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు? పెద్ద కొడుకు చెప్తున్నాడు, నువ్వు వెంటనే ద్రాక్ష తోటలకు వెళ్ళు, అవన్నీ పనులన్నీ చూసేసుకుందరా అని చెప్పాడు. ఆ ప్రాంతం పెద్ద కొడుకు వచ్చాడు. ఆ సరే డాడీ, వెళ్తాను డాడీ, నేను వెళ్ళను ఇప్పుడు, నాకు ఇప్పుడు టైం లేదు, నేను వెళ్ళను అని చెప్పాడు. అని చెప్పి సరే సరే అని చెప్పి పాపం డాడీ చాలా బాధిస్తుంది. వెళ్ళమని చెప్తే వెళ్లకుండా ఏంటి, నేను వెళ్ళమని చెప్తున్నాడు అనుకున్నాడు పెద్ద కొడుకు. అలా 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 అలాగా వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి, అరే చిన్నడా చిన్నడా, నన్ను ఒక్కసారి తోటలోకి వెళ్ళి అవన్నీ చూసేసిరా, తోట అంతా ఎలా ఉంది ఒకసారి చూసుకోనరా అంటే, నేను పోను. ఓకే సరే డాడీ, నీ చేతులు కట్టుకొని చెప్తాడు, నేను వెళ్తాను ఇప్పుడే, వెళ్ళి తోట అంతా చూసేసి వస్తాను అని చెప్పి చిన్నవాడు చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు పిల్లలు. సరే సరే మంచిది, నేను మళ్ళీ వస్తాను, మీరు తోటలోకి వెళ్ళొచ్చేయండి అని చెప్పి డాడీ చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ చిన్నవాడు అనుకుంటున్నాడు, డాడీ ఎప్పుడు ఇంత ఇలాగే చెప్తా ఉంటాడు, ఈ పనులన్నీ చెప్తా ఉంటాడు, ఎవరు వెళ్తారు నాకు ఇంత బోళ్ళు పనులన్నీ, నేను పడుకోవాలి, సెల్ ఫోన్ చూడాలి, నేను ఆడుకోవాలి, నేను పాడుకోవాలి, ఇప్పుడు తోటలోకి వెళ్ళి నేనేం చేస్తాను, నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పేసి వీడు వెనక్కి వచ్చేసి వాడు బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకొని అలాగా ఆలోచిస్తా ఉన్నాడు పిల్లలు. అన్నయ్య మాత్రం ఏం చేస్తున్నాడు, అస్సలు వెళ్ళను 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 అని చెప్పేసి అని ఏమన్నాడు, నేను వెంటనే మనసు మార్చుకొని క్షమాపణ అడిగి తను తోటలోకి వెళ్ళి ఆ తోటలో అన్ని పనులు చక్క పెట్టుకున్నాడు పిల్లలు. ఎంత సంతోషమో కదా, తను అలాగ వెళ్ళిపోయి ఆ ద్రాక్ష పళ్ళు అన్ని పట్టుకొని సంతోషంగా మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ డాడీతో చక్కగా మాట్లాడు. డాడీ డాడీ నేను వెళ్ళాను, వచ్చాను డాడీ, చాలా బాగుంది తోట, చాలా బాగుంది డాడీ అని చెప్తా ఉన్నాడు కదా పిల్లలు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచి వాళ్ళు పిల్లలు? వీడేమో నేను వెళ్ళను అన్నాడు కానీ వెళ్ళాడు పెద్ద కొడుకు. వీడేమో వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళలేదు చిన్న కొడుకు. ఈ పెద్ద కొడుకు మంచివాడా, చిన్న కొడుకు మంచివాడా కదా? ఓకే, వెళ్ళను అని చెప్పాడు కానీ వెళ్తాను, వెళ్ళాడు కదా పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా, ఎప్పుడు కూడా డాడీ మమ్మీ ఏం చెప్పినా కానీ ఆ పని వెంటనే మనం చేయాలి, రిజెక్ట్ చేయకూడదు. అసలు అలా ఉంటారా ఈ రోజు నుంచి? మీకు మేము ప్రతిరోజు ఏం చెప్తున్నాం, అది డాడీ మమ్మీ అయ్యొచ్చు, ఫాస్టర్ గారు ఉండొచ్చు, సండే స్కూల్ అక్క వాళ్ళు అయి ఉండొచ్చు, పెద్ద వాళ్ళు అయిన అమ్మమ్మ నాన్నమ్మ ఎవరైనా అయి ఉండొచ్చు పిల్లలు. అయితే వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. రోజు మీరు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలా, మీరు రోజు ఇంట్లో పనులు మీరు లేవగానే మీ దుప్పట్లు మీరు ఎత్తాలి, మీ హోంవర్క్ చేసిన తర్వాత మీ పెన్సిల్స్, మీ ఎరేజర్స్, మీ బ్యాగ్, మీ యొక్క పేపర్స్, ఇంకేమైతే వర్క్ చేస్తారో అవన్నీ కూడా ఒక ప్రక్కన వాటిలన్నీ పెట్టుకోవాలి. పనులన్నీ కూడా మీరే చేయాలి పిల్లలు. అలా చేస్తారా? అలాగే చేయాలి. అంతేగాని డాడీ ఏం చెప్తారు, అరే మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీ అన్ని బ్యాగ్స్ అద్దుకుండా బయట నుంచి రాగానే చెప్పులు ఇసిరేస్తున్నారు, మీ స్కూల్ బ్యాగ్ ఇసిరేస్తున్నారు, మీ పేరెంట్స్ బ్యాగ్ ఇసిరేస్తున్నారు, అవన్నీ జాగ్రత్తగా పెట్టండి రా అని రోజు మమ్మీ చెప్తుంది. డాడీ చెప్తుంటే మనం ఏం చేస్తాం, ఆ టైర్స్ ఇసిరేస్తాం, ఈ షార్ట్ ఇక్కడ ఇసిరేస్తాం, ఈ షూస్ ఇక్కడ, ఈ సాక్స్ ఇక్కడ, ఈ బ్యాగ్ అక్కడ, అలా పడేసి పడేసి వెళ్ళిపోతుంది కదా. ఇంకా మమ్మీ డాడీ సర్వెంట్స్ కాదు కదా పిల్లలు, మమ్మీ డాడీ దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానాలు మనకి. కాబట్టి మమ్మీ డాడీ మాటలు మనం వినాలి పిల్లలు, సరేనా? అలా విందామా మరి మనం, మనం వాక్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. చిన్ని ప్రార్థన తీసుకుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం పిల్లలు. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామన కొందనములయ్యా, మమ్మీ డాడీ వాళ్ళు చెప్పిన పనులు వెంటనే చేయగలిగే మనసు మాకు దయచేయండి ప్రభా. అంతకంటే ముఖ్యంగా తండ్రి నువ్వు మాకైతే ఏమి చేయమని చెప్తున్నావు మేము అవన్నీ కూడా నీ ఆజ్ఞలను అనుసరించగలిగినట్లుగా సహాయం చేయండి. దొంగతనం చేయవద్దు, మరుభూతి మాటలు మాట్లాడవద్దు, మరి తండ్రి అలాగే చెడ్డ మాటలు మాట్లాడవద్దు అని చెప్తున్నావు తండ్రి ప్రభా. మరి మేము అలాగే ఉండగలుగుతా సహాయం చేయండి, నిన్ను ప్రేమిస్తూ మేము ముందుకు సాగుతూ సహాయం చేయండి. నీ వాక్యం శ్రద్ధగా చదవగలిగే మనసు మాకు ఇవ్వండి తండ్రి. ప్రతిరోజు ప్రార్థించుకోగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా. నీతో మాట్లాడగలిగే అనుభవంలో మమ్మల్ని ఉంచున్నాడుచున్నాం తండ్రి. మరి ఇద్దరు కుమారులు చేసిన పనులు చూసావు తండ్రి. మరి ఎవరైతే మంచిగా విధేయత కలిగి ఉంటారో వారైతే పరలోక రాజ్యం అని చెప్పవచ్చు తండ్రి. మరి క్షమాపణ పొంది తండ్రి పెద్ద కుమారుడు నీ వైపు తిరిగినట్టుగా మేము కూడా ఇప్పుడు తండ్రి క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. నీ పరలోక రాజ్యాన్ని మాకు దయచేయమని ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పిల్లలు ఎవరైతే ఏసీ సన్నిధిలో క్షమాపణ అడిగి దేవుని అడుగుతారో వాళ్ళకి పరలోక రాజ్యం.
మీరు వెంటనే వెళ్ళి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఏం చేయాలా, మమ్మీ సారీ మమ్మీ డాడీ సారీ డాడీ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్నిసార్లు మమ్మీ డాడీ చెప్పిన పనులు చేయకుండా వ్యతిరేకంగా మీరు చేశారు కదా పిల్లలు. ఇక్కడ కూడా షాలే మంకులు కానీ అత్త వాళ్ళు కానీ పిల్లలు అల్లరి చేయకండి, సరిగ్గా కూర్చోండి అని చెప్తే సరిగ్గా ఉండలేకపోతామంట. అలా కాకుండా ఏం చెప్తున్నారు ఆ పని మన శ్రద్ధగా చిన్న చిన్న పనులు మీరు చేయగలిగిన పనులే చెప్తారు, కానీ అంతకంటే పెద్ద పనులు మమ్మీ డాడీ మీకు చెప్పరు. కాబట్టి ఈ రోజు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే మమ్మీ డాడీ మాట వినకుండా మీరు అవిధేయతగా ఉన్నారో మరి అవన్నీ మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఒకసారి మీరు వెళ్ళి సారీ చెప్పండి, లవ్ యూ డాడీ లవ్ యూ మమ్మీ అని కూడా మీరు చెప్పండి. సరేనా పిల్లలు, వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత మీరు చక్కని వీడియో కూడా మనం చూద్దాం పిల్లలు. సరేనా, ఇప్పుడు కంఠస్థ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కంఠస్థ వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకుందాం పిల్లలు. సరే పిల్లలు, ఇది మీ నోట్స్ లో పార్ట్ ఆఫ్ ద డే అని అనుకున్నాను కదా, అది కూడా మీరు నోట్స్ లో రాసుకోండి. వేక్ అప్ ఎర్లీ అండ్ సెట్ యువర్ బెడ్. మనం ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి, మీ బెడ్ మీరు చక్కగా నీట్ గా సర్దుకోవాలి. మీ పార్ట్ ఆఫ్ ద డే లో ఆ పాయింట్ మీరు ఈ రోజు రాసుకోండి పిల్లలు. మీకు కనిపించింది కదా చక్కగా, ఓకే. మీ నోట్స్ మీ పెన్ మీ దగ్గరే ఉంది కదా పిల్లలు, దానిలో మీ పాయింట్ మీరు రాసుకోండి. వేక్ అప్ ఎర్లీ అండ్ సెట్ యువర్ బెడ్. ఓకే, ఈ రోజు ఎంత మంది ఎర్లీగా లెగుస్తున్నారు? మేము సడన్ గా అడుగుతాం, మీ మమ్మీ డాడీ వాళ్ళ పిల్లలు ఎర్లీగా లెగుస్తున్నారా? లేచినప్పుడు వాక్యం చదువుతారా? ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో మీకు ఏం హెల్ప్ చేస్తున్నారు? మేము ఒక రోజు మమ్మీ డాడీ వాళ్ళని అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం డాడీ పిల్లలు. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా జవాబు చెప్పడానికి? ఓకే, నెక్స్ట్ కంఠ వాక్యం చూసేద్దాం. జాగ్రత్తగా చూడాలి కంఠ వాక్యాన్ని పిల్లలు. మీ కొన్ని బొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రజ్వలక్క, ఆ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఆ బొమ్మలు కనిపించినప్పుడు మీకు ఏం అర్థమైందో నాకు చెప్పాలి. అప్పుడు ఒక్కొక్కరిని నువ్వు చూపిస్తా ఉండు నాకు. ఫస్ట్ ఏం కనపడుతుంది? ఫస్ట్ బ్లాక్ లో ఏముంది పిల్లలు? దాన్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది చెప్తా. సెకండ్ సెకండ్ బ్లాక్ లో చదువుకోవాలి అని చదువుకోవాలి. ఇంకెవరున్నారు పక్కన చదువుకుంటే? ఎవరున్నారు? చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా. ఓకే, ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు కనిపిస్తున్నారు? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నాడు? హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడు, ఓకే, వెరీ గుడ్. ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం కిందన. కోపంతో ఉన్నాడు కదా. ఓకే, ఇప్పుడు నేను వాటిలన్నీ ఏ ఉన్నాయో దాన్ని నేను చూపిస్తాను పిల్లలు. సరేనా, సరిగ్గా చూస్తా ఉండండి. రెడీ స్టార్ట్. చూడండి పిల్లలు, అక్కడ ఏముంది? జ్ఞానము కలిగింది కదా. జ్ఞానం ఎక్కడ? మన బ్రెయిన్ లో నుంచి కదా పిల్లలు వస్తుంది, అందుకని మేము అక్కడ బ్రెయిన్ పెట్టాం అనమాట. జ్ఞానము గల ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? చిన్నపిల్లలు ఎవరు నీకు? నువ్వు మమ్మీ డాడీకి నువ్వేమవుతావు? కుమారుడు అవుతావు, లేకపోతే కుమార్తె అవుతావు. కాబట్టి కుమారుడు, జ్ఞానం గల కుమారుడు. ఇక్కడ ఎవరున్నారు? అంకుల్ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఎంత హ్యాపీగా ఉన్నారో చూద్దాం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని, ఓ ఏంటో ఇక్కడే ఉందో చూద్దాం. ఏంటది అందులో? అదేం చేస్తుంది పిల్లలు? పిక్చర్ చూస్తుందా? ఏం చేస్తుంది? హలో, నవ్వుతుంది. నవ్వుతుంది, ఓకే. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును. వెరీ గుడ్, మీకు అర్థమైంది కదా. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును. మళ్ళీ చదవండి ఒకసారి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును. నెక్స్ట్ మళ్ళీ కిందకు వచ్చేద్దాం. ఆయన అలాగే ఉంటే దాని జ్ఞానం గల అన్నాము, కింద దాని ఇంటి కొట్టేసాం అంటే ఏంటప్పుడు చెప్పండి. పైన అలాగే ఉంటే జ్ఞానం కల అన్నాము, అదే కింద కూడా పెట్టి ఇంటూ పెట్టేసరికి దానికి అప్పుడు ఏమనొచ్చు మనం? జ్ఞానము లేని. ఆ వెరీ గుడ్, జ్ఞానము లేని అంటే బుద్ధి లేనివాడు కదా. జ్ఞానం లేనివాడు బుద్ధిహీనుడు. ఓ బుద్ధిహీనుడు. నెక్స్ట్ ఆవిడ ఎవరై ఉండొచ్చు?
అమ్మమ్మ నానమ్మ మమ్మీ అక్క చెల్ల ఎవరు తల్లి తల్లి ఓకే తన తల్లిని నెక్స్ట్ ఏమై ఉండొచ్చు ఏం చేస్తున్నాడు చెప్పాలి ఏం చేస్తున్నాడు పిల్లలు మీ మనసులో ఉంది కానీ చెప్పలేకపోతున్నారు కదా బయటికి అరుస్తున్నాడు అరుస్తున్నాడు అలా అరవచ్చా తల్లితోటి అరవకూడదు కదా అరుస్తున్నాడు ఇప్పుడు చదువుదాము అదేంటో చూద్దామా తిరస్కరించను బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించను బుద్ధిహీనుడు తన తల్లిని తిట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తన తల్లి మాట వినడు కదా పిల్లలు మళ్ళీ ఒకసారి పైనుంచి చదువుదామా జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించను వలే చెప్పారు మీరు అందరు కూడా చాలా చాలా బాగా చెప్పారు అయితే లాస్ట్ లో ఏముందో చూద్దాం సామెతలు 15:20 పిల్లలు ఎక్కడ ఉందది సామెతలు 15:20లో ఈ వాక్యం ఉంది పిల్లలు ఇప్పుడు మీరు బాగా గుర్తు పెట్టుకోండి నేను చూపించిందే మీరు చెప్పాలి ప్రజలక్క ఎవరో ఒకళ్ళు మీరు అడుగుదు కానీ సరేనా వాళ్ళకి క్లోజ్ చేసి వస్తున్నాను ఎక్కడ ఏముందో మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిందే మీరు చెప్పాలి ఆ కింద సెకండ్ లైన్ లో ఫస్ట్ మీకు కనిపిస్తున్న కాసు వెరీ గుడ్ బుద్ధిహీనుడు ఓకే ఫస్ట్ లైన్ లో థర్డ్ వన్ మీకు కనిపిస్తున్న హ్యాండ్ చిన్నది ఓకే ఫస్ట్ లైన్ లో థర్డ్ వన్ ఓకే హదస్సా చెప్తా లాంగ్వేజ్ తన తంజిని తన తండ్రిని కరెక్ట్ కదా చూసేద్దామా రెడీ స్టార్ట్ వెరీ గుడ్ తండ్రిని ఇంకెక్కడికి వెళ్ళిపోతాం ఫాస్ట్ కి వెళ్ళిపోతాం ఫస్ట్ లైన్ లో ఫాస్ట్ ఏముంది అక్కడ అలంకృత చెప్పాలి జ్ఞానము గల వెరీ గుడ్ అక్క ప్రజలక్క ఎంత జ్ఞానంతో పిల్లలు చెప్తున్నారు అని అక్క ఇవి కూడా ఇవి అడుగుద్దా నేను చెప్పానా అడుగుతామా పర్వాలేదా వాళ్ళు చెప్పగలరా పిల్లలంటే సూపర్ అంటే సూపర్ చెప్తారు అయితే నేను చూస్తాను ఇప్పుడు చెప్పలేదు అనుకో అయితే వాళ్ళు ఏమి సెకండ్ లైన్ లో ఫస్ట్ వన్ ఉంది కదా అదే అనుకుంటాను అప్పుడు చెప్తారా పిల్లలు రెడీగా ఉంటారు మీరు లేకపోతే సెకండ్ లైన్ లో ఫస్ట్ వన్ మీరు చెప్తారక్క స్టైలి రెడీగా ఉంది ఓకే ఇప్పుడు చూడండి లాస్ట్ కాస్ కనిపిస్తుందా మీకు చెప్పండి అది ఏంటి అందులో ఏముందో సామెతలు 15:20 వావ్ ఎవరు చెప్పారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ 15:20 సామెతలు సెకండ్ లైన్ లో సెకండ్ వన్ సెకండ్ లైన్ లో సెకండ్ వన్ క్రేజీ అండ్ ప్రే అన్మ్యూట్ చేసుకున్నారు తన తల్లిని తన తల్లిని వెరీ గుడ్ ఇక్కడ ఎవరున్నారు ఫస్ట్ లైన్ లో సెకండ్ వన్ ఎవరున్నారు అందులో ఫస్ట్ లైన్ లో సెకండ్ వన్ కుమారుడు అబ్బాబాబాలే చెప్పారు పిల్లలు ఓ లాస్ట్ ఎవరు అందులో ఉన్నారు తిరస్కరించును వెరీ గుడ్ ఇంక లాస్ట్ ఎవరు మీరు పిల్లలు ఎవరు ఎప్పట్లో చూసావా ప్రజలక్క నేనే గీసా సంతోష పెట్టును వెరీ వెరీ గుడ్ కరెక్ట్ గా చదివింటారు అందరు కూడా అందరు అన్మ్యూట్ చేసే అక్క ఒకసారి ఓకే అక్క రెడీ స్టార్ట్ చూసారా పిల్లలు ఎంత చక్కగా చెప్పరు మా పిల్లలు చూసారా చక్కగా చక్కమని చెప్పారు చాలా బాగా చెప్పారు నిజంగానే చాలా బాగా చెప్పారు ఇంతవరకు చెప్పిన వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వక ఫైనల్ ఛాన్స్
ఓకే అక్క. పుస్తకాలు పట్టుకొని ఎవడక్క వాడు నిలబడిపోయి ఓ చదివేస్తున్నాడు ఎవడక్క వాడు చూడు ఎలా చదివేసుకుంటున్నాడు ఏముందక్క అక్కడ కుమారుడు. వెరీ గుడ్ కుమారుడు. ఎవడక్క వీడిలా గట్టిగా అరుస్తున్నాడు ఏంటక్క అంత నోరు తెలిసేసి బాబాయ్ భయం వేస్తున్నాడు ప్రజలకు అంత గట్టిగా అరుస్తున్నాడు ఏంటి వాడు చెప్పండి ఎవరాలు నోరు మూయించేద్దాం ఆ నోరు తిరస్కరించును తిరస్కరించును. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంతక్క బాబు ఆ బ్రెయిన్ అలా ఉంది ఏంటక్క వాళ్ళకి తెలియదులే పెద్దలక్కడ వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలుసు అంటావు అంతే వాళ్ళకి ఏం తెలియదు. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 లేదు చెప్పలేదు అక్క చెప్పారక్క చెప్పారు చెప్పారు జ్ఞానం చెప్పారు. ఓకే ఓపెన్ చేసాను అయితే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడ ఏంటి వాళ్ళు ఎవరు అలా ఇక్కించుకోని అవుతున్నంత గట్టి రెండు చేతులు వెనక్కి పెట్టుకొని అలా గట్టి అవుతున్నారు ఎవరు వాళ్ళు అసలు అంతగా నవ్వేస్తారు అలసిపోవట్లేదు అసలు నవ్వు 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 చెప్పు చెప్పు ప్రేమ్ తన తండ్రిని. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఇదేంటది ఇంటూ రెడ్ మార్క్ ఇంటూ పెట్టేసారేంటక్క ఇలాగా వాళ్ళకి ఏమి తెలియదు అక్క అక్కడ ఇంటూ పెట్టారు ప్రజలక్క వాళ్ళకి ఏమి రాదు అని అంటే చెప్పినా అంతే చెప్పు ఎవరు చెప్పలేకపోతున్నారు అందుకే ఇంటూ పెట్టేసి వదిలేద్దాం మళ్ళీ ఇంటూని ఏదక్క ఫస్ట్ వన్ సెకండ్ లైన్ లో ఫస్ట్ వన్ సరే నెక్స్ట్ ఇంకోటి ఇచ్చే ఛాన్స్ రాదు. ఐసాక్ నేను చెప్పండి అన్న బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు. ఓకే వెరీ వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ 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 ఎక్కడికి వెళ్దాం ఎవరు ఇక్కడ చప్పట్లు కొడుతూ ఉన్నారు సిద్ధంగా చప్పట్లు కొట్టి ఎవరు ఆశ చెప్పారు వాళ్ళకి చప్పట్లు పిల్లలు ఇక్కడ రెడీగా ఉన్నారు చూడు వాడు ఎవడు గుడ్డగాడు రెడీగా ఉన్నాడు చప్పట్లు కొట్టాలి సామెతలు 15 20 అక్క. వెరీ గుడ్ చప్పట్లు మీకు వెరీ గుడ్. ఓ ఈ మమ్మీ అంటే బుర్రగొక్కుంటుందా ఎవరు ఇక్కడ బుర్రగొక్కుంటున్నారు ఇక్కడ కుట్టి చెప్తుంది కుట్టి తల్లి తన తల్లిని. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫైనల్ అందరు గట్టిగా నవ్వేసి చెప్పండి అదేంటే మిగిలింది అందరు కలిసి చెప్పేసండి ఆన్సర్ ఏంటో కుమారుడు తండ్రిని సంతోష పెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును సామెతలు 15వ అధ్యాయము 20వ వచనము. ఓకే పిల్లలు చాలా చాలా సంతోషం ఈ రోజు మీరు వాక్యాన్ని వాక్యాన్ని చాలా బాగా నేర్చుకున్నారు కదా చాలా సంతోషం. ఈ రోజు తండ్రి మీకు అర్థమైంది కదా పిల్లలు తండ్రి ద్రాక్ష తోటకు వెళ్ళమని తన ఇద్దరు కుమారులకు చెప్తే అప్పుడు ఏం చేశాడు పెద్ద కొడుకు నేను వెళ్ళను వెళ్ళను అని చెప్పాడు కానీ ఏం చేశాడు మనసు మార్చుకొని వెళ్ళాడు. చిన్న కొడుకు నేను వెళ్తాను అన్నాడు కానీ తను ఏం చేశాడు వెళ్లకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నాడు పిల్లలు. మనం ఏం చేయాలి పిల్లలు మమ్మీ చెప్పిన మాట డాడీ చెప్పిన మాట వినాలి. ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి వేసే అని అడుగుతారో వాళ్ళకి వేసే క్షమించి వాళ్ళకి బహుమానంగా పరలోక రాజ్యాన్ని ఇస్తాను అంటాడు పిల్లలు. మరి పెద్ద కొడుకు చక్కగా వెళ్ళాడు కాబట్టి
అని పళ్ళు ఆ గ్రేప్స్ తెచ్చుకున్నాడు, సంతృప్తిగా తిన్నాడు, చక్క బలం పొందుకున్నాడు. పిల్లలు బద్ధకంతో నిర్లక్ష్యంతో ఇంటి దగ్గరే చిన్న కొడుకు ఉన్నాడు, వాడికి ఏ ఫ్రూట్ లేదు, ఏమీ లేదు పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలా, చెప్పిన పని చేస్తే మనకు బోల్డ్ బహుమానాలు అలా అలా వచ్చేస్తారు పిల్లలు. ఆ బహుమానాలన్నీ దేవుని దగ్గర నుంచి కావాలి, మమ్మీ డాడీ దగ్గర నుంచి కూడా కావాలి. అలా కావాలంటే మనం ఏం చేయాలా, చెప్పిన మాట వినాలి, విధేయత కలిగి ఉండాలి పిల్లలు. అలా ఉందామా మరి ఈ వాక్య భాగం ఎక్కడ ఉంది పిల్లలు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో వ్రాయబడింది పిల్లలు. నేను సొంతగా చెప్పలేదు సరేనా, నేను సొంతగా చెప్పలా. ఇది ఎక్కడుందంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు వ్రాయబడింది పిల్లలు. మరి మనం ఏం చేయాలా, ఏసయ్యే మరి ఈ యొక్క స్టోరీ చక్కగా వాళ్ళందరికి చెప్పారు పిల్లలు. అదే మనం ఈ రోజు పారబుల్స్ లో అంటే ఒక పారబుల్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. దేవుడు చెప్తారు, చెప్పిన మాట వినండి, విధేయత కలిగి ఉండండి అని ఏసయ్యే మనకి చెప్తున్నాడు పిల్లలు. ఇది నా సొంత కథ కాదు, బైబిల్లో నుంచి బైబిల్లో వ్రాయబడిన మాటలే నేను ఈ రోజు మీకు చెప్తాను. మీ నోట్స్ లో మీరు రాసుకోండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వరకు ఈ మాటలు రాయబడినాయి పిల్లలు. చేస్తానని చెప్పి మోసం చేసి ఆ పనులు చేయకుండా వెళ్ళిపోయాడు మనం, ఎప్పుడు అలాగా ఉండద్దు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అలాగే ఉందమ్మా. అలా ఉంటేనే దేవునికి చాలా చాలా ఇష్టం. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. రేపు మీరు హోంవర్క్ ని మెమరీ వర్స్ రాయండి, అక్కడ మీరు మీకు నచ్చినట్లుగా చిన్న చిన్న బొమ్మలు, మీరు మమ్మీ డాడీ బొమ్మలు వేసుకున్నా, మీ వేసుకున్నా, మీ ఇష్టం. ఇప్పుడు మనం మెమరీ వర్స్ చూసాం కదా, అలా మీరు చక్క డిజైన్ గా వేయండి పిల్లలు. మీ ఓన్ మెమరీ తోటి మీరు రాసుకొని రేపు రావాలి సరేనా. ఓకే, ఓవర్ టు బ్లెస్ ప్రజల. ఓకే, చిన్న వీడియో చూపిస్తాను ఇప్పుడు పిల్లలు, వీడియో చూపిస్తాను ఒక్కసారి చిన్న వీడియో. పిల్లలు వీడియో చూద్దామా ఒక్కసారి, ప్రజలక్క చూద్దాం అక్క, మేము రెడీ, చూపించడమే లేట్. ఎట్లా తప్పైతాయి లేచి నిలబడ, లేచి నిలబడ, నోరు బై ఏలేసుకో నోటి మీద, నోటి మీద ఏలేసుకో, చేయి కట్టుకో, చేతులు కట్టుకో. సైలెంట్ నోర్మై నోరు మీరా గాగుడి సెగ్గి చూసారు కదా. అలా మనం ఎదురు చెప్పచ్చా, ఎదురు చెప్పకూడదు కదా. ఒక సార్ ఒక టీచర్ మీకు చక్కగా చదువు నేర్పించడానికి చక్కగా తీసుకొచ్చాడు, చెప్పిన మాట ఇంకే బాగా చదువుకుంటే మంచి ఉన్నతమైన స్థాయిలో మనం ఉంటాం కదా. దేవుడే మనకు సహాయం చేస్తాడు ప్రతి విషయంలో కూడా. ప్రార్థన చేసుకుని మన ముందుకు వెళ్ళిపోతే దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అలాంటి సహాయం మన అందరికి దయచేయను గాక. అమ్మాయి ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. ఒక మంచి లెసన్ మాకు చెప్పారు. మన మధ్య మర్సీ ఆంటీ ఉన్నారు, ఈ రోజు క్లోజింగ్ ప్రేయర్ మర్సీ ఆంటీ చేస్తారు. ఓకే మర్సీ ఆంటీ, ఒక్క నిమిషం. ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారో హ్యాండ్ రైజ్ చేయండి అన్న. ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు, ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్? ఓకే సాన్ని చెప్తుంది అంట, ఫైన్. ఇక్కడ పెట్టండి, మర్సీ ఆంటీ మాట్లాడి క్లోజింగ్ ప్రేయర్ చేసేనండి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? తల్లిలు బాగున్నారు, అందరూ సండే స్కూల్ పిల్లలు చక్కగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారు. చక్కగా అంటే మెమరీ వర్స్ బొమ్మలు వేస్తే దానికి ఏంటో అనేది చక్కగా చెప్తున్నారు. చాలా మంచి పిల్లలు అలా మీరు, మీ టీచర్స్ మీ అందరు బాగా నడిపిస్తున్నారు. అందుబట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందామే. ఇప్పుడు ప్రార్థనలోనే వెళ్దామమ్మా. ఓకే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన.
నాయన కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన మెమరీ వర్స్ నేర్చుకోవడం విషయంలో తండ్రి, నాయన క్రమశిక్షణ విషయంలో తని ఎన్నో విషయాలు చెప్పాడు తండ్రి. నాయన చెప్పాడు తండ్రి, నాయన నీ కొందనాలు తండ్రి. నాయన అవన్నీ విని తని గ్రహించుకుని తను ఇంటికి వెళ్ళి మళ్ళా తండ్రి, నాయన దాన్ని అంతా కూడా తిరగేసి మళ్ళీ చదువుకోవడానికి సహాయం చేతని వారికి ఇచ్చిన హోంవర్క్ చక్కగా చేస్తున్నారు తండ్రి. నాయన ఇంకా బాగా చేయడానికి నీ సహాయం నీ కృపను అనుగ్రహించి మా తల్లిదండ్రులు బట్టి నీ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. అందరు ఇప్పుడు లీవ్ అయిపోతుంది కదా, మా తప్పు తోడి నడిపించాను తను మరి రేపు ఉదయం రావడానికి నీ సహాయం నీ కృపను అనుగ్రహించేస్తుందని మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి నామంలో ఆత్మీకుల వినంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మా మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించము, రాజ్యము శక్తి బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramatandirka prema, mana rakshakalani Yesu Christi kadbhutamana krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము బిడ్డల ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు అనందముల అక్షర్యులకు బంధుమిత్రులకు మరి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్తిల్లకు చేయండి దాక. అమ్మ మరి తెలుగులో చేసిన వాళ్ళు ఒకసారి స్పాట్ లైట్ చేయండి. తెలుగులో చేసిన వాళ్ళు తెలుగులో అన్మ్యూట్ చేసుకున్నానా? ఓకే అమ్మ, ఇందాక పరలోక ప్రార్థన చేసిన లాస్ట్ టైం ఉన్నారు, ఉన్నావు కాదు ఉన్నవి, రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి, చెప్పండి మళ్ళీ. రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి. అవి ఉన్నవి, నీవై నీవై ఉన్నవి. మళ్ళీ చెప్పండి. నీవై ఉన్నవి. మళ్ళీ చెప్పండి. మొత్తం చెప్పండి, మొత్తం చెప్పండి. రాజ్యము అక్కడ చెప్పండి. మళ్ళీ ఉన్నావు అంటున్నారు ఎవరు? నిరంతరము, నిరంతరము నీవై ఉన్నవి. నీవై ఉన్నవి ఇంగ్లీష్ లో అయితే థైన్ ఈస్ ద కింగ్డమ్, థైన్ ఈస్ ద పవర్, థైన్ ఈస్ ద గ్లోరీ. అంటే అవి నీవి కదా, నీవి రాజ్యం, నీది మహిమ, నీది బలం, నీది అదనమాట. నీవై ఉన్నవి అని చెప్పాలి ఇక్కడ నుంచి. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. నీవై ఉన్నావు అని చెప్పకండి ఈసారి. ఓకేనా? రైట్. తల్లి అక్క, నేను వాట్సాప్ గ్రూప్ లో లేనక్క. చెప్పనన్నా, నేను అప్పుడు చెప్ప యాడ్ చేస్తాను. చెప్తల్లి, నేను వాట్సాప్ గ్రూప్ లో లేనక్క. అదే నాన్న నంబర్ చెప్తల్లి. ఈ ఫోన్ నంబర్ చెప్పమ్మా. సరే అక్క. చెప్పి ఇప్పుడు చెప్పనన్నా, నేను రాసుకుంటాను.